ఐపీఎల్ అంటేనే క్రికెట్ తో పాటు కాసుల వర్షం. ఇంటర్నేషనల్ క్రికెట్ లో సత్తా చాటిన ఆటగాళ్లను కోట్ల రూపాయలు పోసి దక్కించుకుంటాయి ఫ్రాంచైజీలు. అందుకే ఐపీఎల్ ప్లేయర్ల కోసం జరిగే వేలం ప్రక్రియపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తి నెలకొంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కువ ధర పలికిన ఖరీదైన ప్లేయర్ల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దుబాయ్లో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్ను 24.75 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. 2024 సీజన్లోనే మరో ఆస్ట్రేలియన్ బౌలర్ ప్యాట్ కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లకు కైవసం చేసుకుంది. 2023లో ఇంగ్లాండ్ ఆటగాడు శ్యామ్ కురాన్ను పంజాబ్ కింగ్స్ 11 జట్టు 18.50 కోట్లు వేచించి దక్కించుకుంది. 2023 సీజన్లోనే ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ను 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. లోనే మరో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 16.25 కోట్లకు దక్కించుకుంది. 2022లో సౌత్ ఆఫ్రికా క్రికెటర్ క్రిస్ మోరిస్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 16.25 కోట్లకు కైవసం చేసుకుంది. 2021లో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ 16 కోట్లకు దక్కించుకుంది. 2015లో టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టు 16 కోట్లకు కైవసం చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టు, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రిషబ్ పంత్ను ఢిల్లీ క్యాప్టెన్స్ జట్టు ఒక్కొక్కరికి 16 కోట్ల చొప్పున వేచించి దక్కించుకున్నాయి. 2024 సీజన్ కోసం న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్ను 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు వీరే.